హాయ్ మనము ప్రస్తుతం హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్లో ఉన్నాము ఈరోజు కేజీఎఫ్ టూ రిలీజ్ కాబోతుంది మనందరికీ తెలుసు పాన్ ఇండియా కూడా మొత్తం వెయిట్ చేస్తున్నారు అనుకోని అంచనాలతో రిలీజ్ అయిన కేజీఎఫ్ ఎంతగానో సక్సెస్ అయ్యి ఇప్పుడు కేజీఎఫ్ టూకి మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది ఇక మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలలో ఒకటైన కేజీఎఫ్ చాప్టర్ టూ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారు అనేది చెప్పాల్సిన పని లేదు ఇక తెలుగు సినిమాలకు ట్రిబులార్ లాంటి పాన్ ఇండియా సినిమాలకు సైతం షాక్ ఇచ్చే విధంగా మార్కెట్ చేస్తోంది ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ విషయంలో త్రిబ్లార్ను దాటిన ఈ సినిమాకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇక ఏంటి అంటే ఆ గుడ్ న్యూస్ ప్రస్తుతం ఏదైతే ఈ సినిమా రిలీజ్ అయిందో కేజీఎఫ్ టు మిగతా భాషల్లో కాకుండా ఒక హైదరాబాద్ లో మాత్రమే నాలుగు రోజుల వరకు రేట్స్ అయితే పెంచుకోవచ్చని చెప్పింది ఒకవేళ మల్టీప్లెక్స్లో లో అయితే యాభై రూపాయలు పెంచుకునే విధంగా అలాగే నాన్ ఏసీలో అయితే ముప్పై రూపాయలు పెంచుకునే విధంగా ఇంకా నార్మల్ థియేటర్స్ లో అయితే నార్మల్ గానే ఉండనున్నట్లుగా తెలుస్తోంది ఇక భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కేజీఎఫ్ చాప్టర్ టూ మూవీలో యష్ హీరోగా నటించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది ఈ చిత్రాన్ని హోంబ్లే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది రవి బస్టూర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించి మెప్పించారు ఇక రవీనా టాండన్ ప్రకాష్ రాజ్ రావు రమేష్ తదితరులు ఇతర కీలక పాత్రలు నటి ఇక పెద్ద బడ్జెట్ సినిమాలకు అండగా నిలుస్తూ వస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా విషయంలో కూడా గుడ్ న్యూస్ చెప్పేసింది అనే మనం చూస్తూ ఉన్నాము అదే ఏదైతే టికెట్ రేట్స్ అయితే పెంచారో మనం చూస్తున్నాము అభిమానులు అందరూ కూడా చాలా ఆసక్తిగా వెళ్తున్నారు ఇక షో అయితే స్టార్ట్ అవబోతోంది ఏడు గంటలకి ఇక రివ్యూ ఎలా ఉంటుందో అన్నది మనం చూద్దాం అభిమానులతో కూడా వాళ్ళ యొక్క రివ్యూ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాము కెమెరా పర్సన్ శివాతో రాజీవ్ ప్రైమ్ లైన్ హైదరాబాద్ ఫ్రమ్ ప్రసాద్ ఐ మ్యాక్స్